హై అండి వెల్కమ్ బ్యాక్ టు దీప మాధవ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను ఎంతో హెల్దీ అయినా పొనగంట ఆకు తాలింపు అయితే చూపించబోతున్నాను ముందుగా మనము ఈ పొనగంట ఆకుని ఇలా మంచిగా కట్ తుంచుకోవాలన్నమాట వేళ్లతోనే ఆకుల్ని అలాగే కాడల్ని తుంచుకోవాలి ఇలా తుంచుకున్న వాటిల్ని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఈ పొనగంటి ఆకుకూరలో చాలా పోషకాలు అయితే ఉన్నాయండి విటమిన్స్ ఉన్నాయి ప్రోటీన్స్ కాల్షియం అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత ఒక పొడవుగా ఉన్న గిన్నెలో నిండుగా వాటర్ తీసుకొని అందులో వేసేయాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మట్టి అంతా ఇసుక మట్టి అంతా అడుక్కైతే వెళ్ళిపోతుంది ఇలా ఒకసారి కడుక్కొని ఒక టూ టూ టు త్రీ మినిట్స్ అలాగే వదిలేస్తే దీంట్లో ఉన్న మట్టి ఇసుక అంతా అడుక్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనము ఇలా బొరకలు ఉన్న గిన్నెలోకి మొత్తాన్ని తీసేసుకోవాలి ఇదైతే మీ స్కిన్ కేర్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి మీ స్కిన్ గ్లో అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుంది పైల్స్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా యూజ్ అవుతుంది ఇలా బ్యా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా తరువాత గింజలు వేసేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము ఈ ఆకుని ఇలా ప్యాన్లో అయితే వేసేసుకోవాలి ఈ ఫ్రైని అయితే మనము మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోకూడదు ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కొద్దిగా అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని తీసి చూ చూసుకోవాలి ఫస్ట్ ఇది ఉడికిందా లేదా అని ఇలా చూసుకుంటే తెలుస్తుంది ఆ తర్వాత ఇది పుట్నాల పొడండి ఈ పుట్నాల పొడిలో మనము పుట్నాలు వెల్లుల్లిపాయలు ఉప్పు ఎండుమిరపకాయలు మిక్సీ కొబ్బరి మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని అయితే మనము ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొనగంటాకు ఫ్రై అయితే రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి